ఆ దినాల్లో మన ఆంధ్ర ప్రాంతంలోని కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే హైదరాబాద్లో 1950 సెప్టెంబర్ 25న ఏలిం అనే స్థలాన్ని అద్దెకి తీసుకుని అక్కడ పరిచర్య ప్రారంభిస్తూ దానికి ముందు అనేక సందర్భాల్లో ఏక విశాఖపట్నం తర్వాత రాజమండ్రి తర్వాత చూస్తూ వచ్చినట్లయితే మన విజయవాడలో కూడా 1944 మొట్టమొదటిగా విజయవాడలో దయచండ వ్యాక్సింగ్ గారు ఆయన బృందంతో కలిసి సువార్త చేస్తూ వచ్చారు. ఆ దినాల్లో సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఒక ఆయన దేవరం గారు అని ఆయన ఉండేవారంట. అది ఎప్పుడంటే 1944 ఆ ఇంటి దగ్గర ఉండి చాలా రోజులు దయచండ వ్యాక్సింగ్ గారు ఆయనతో వచ్చిన సహోదరులందరికీ ఆ దినాల్లో మరి సిఐ గారు ఆయన ఇంట్లోనే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే ఈ సరౌండింగ్ ఈ ఉండవెల్లి ఇంకా ఈ కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లోనికి దయచండ వ్యాక్సింగ్ గారు ఆ బృందం కలిసి 1944 కృష్ణా ఈ యొక్క వెస్ట్ ఈస్ట్ ఈ స్థలాల్లో సువార్త దండయాత్ర వాళ్ళు ప్రారంభిస్తూ వచ్చారు. తర్వాత చూస్తూ వచ్చినట్లయితే తర్వాత కొంతకాలానికి దయచండు ప్రభు మహిమలో ఉన్నారు సోదరుడు అరవిందంగా ఆయన ఆ దినాల్లో భీమవరంలో రైల్వే స్టేషన్ మాస్టర్ ఉంటూ ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచి వ్యాక్సింగ్ గారి యొక్క సేవా పరిచర్యను ఆయన చూచి తర్వాత దినాల్లో ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి తర్వాత 1953 ఒకసారి వ్యాక్సింగ్ గారిని తీసుకొచ్చి భీమవరంలో 3 దినాలు ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేస్తూ వచ్చాను. ఇప్పుడున్న సీఎను ప్రార్థనా మందిరం ఆ ఏరియాలోనే ఆ మిషన్ కాంపౌండ్లో ఆ దినాల్లో 3 దినాలు ప్రత్యేక కూడికలు జరిగినాయి. అది ఎప్పుడంటే 1953 డిసెంబర్ ఆ 3 దినాలు అక్కడ అయిపోయిన తర్వాత విజయవాడ వచ్చి అక్కడ ఒక 2-3 దినాలు విజయవాడలో కూడా ఆ ప్రత్యేక కూడికలు పెట్టారు. తర్వాత తెనాలి చీరాల కాబట్టి ఇలా ఆ స్వార్థ కూడికలు ఒక 2 దినాలు పెట్టుకుంటూ ఆయన ముందుకి వెళ్ళిపోతూ వచ్చారు. తర్వాత వైజాగ్లో కూడా ఆ సువార్త కుడికలు పెట్టి ఆయన ఒకసారి తిరిగి వెళ్తూ ఆ దినాల్లో ట్రైన్స్ ఇలా కంటిన్యూ ఉండే కాదు, ఎక్కడికక్కడ ఎక్కడ జంక్షన్ ఉంటే అక్కడ మళ్ళీ 4-5 గంటలు అక్కడ వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. అలా ఒకసారి వైజాగ్ నుంచి మద్రాసు వెళ్తూ రాజమండ్రిలో ఆయన దిగి అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడని తెలుసుకునేటప్పటికీ అక్కడ ఇంచుమించు 1000 మంది కూడారంట. ఆయన మీరు ఇక్కడ మీటింగ్ పెడితే కానీ వెళ్తాను, మీరు 2 గంటల్లో ట్రైన్ ఉంది కాబట్టి ఆయన అక్కడ ఉండిపోయి వాళ్ళ కోరిక మేరకు అక్కడ 3 దినాలు ఉండిపోయింది ట్రైన్. ఆయన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని 3 దినాలు అక్కడ ప్రత్యేక కూడికలు పెట్టారు. అక్కడ రాజమండ్రిలో కూడా అలాగే అక్కడ సహవాసము ఏర్పాటు చేయబడింది. కనుక ఇలా అనేక స్థలాల్లోనికి దేవుడు దయజన్ని ఏర్పాటు చేసుకుంటూ మరి ఏలీంలో కూడా చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ ఏలీంలో 1950 మొట్టమొదటిగా ఈ కాన్వొకేషన్ అనేది మొట్టమొదటి ఏలీంలో 1950 దయజండ వ్యాక్సింగ్ గారు ప్రారంభిస్తూ వచ్చారు. కనుక చూస్తూ వచ్చినట్లయితే ఆ ఏలీంలో 1950 ప్రారంభించబడిన ఆ యొక్క కాన్వొకేషను 1985 లాస్ట్ కాన్వొకేషన్ అన్నమాట. 50 నుంచి 85 వరకు ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో కాన్వొకేషన్ జరుగుతూ వచ్చి తర్వాత ఏలీం నుంచి ఒక సొంత స్థలం హెబ్రాన్. ఆ దినాల్లో ఏలీంకి చాలామంది ఇలా బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటే చూసి ఒక ఆయన అప్పాసే గారైన ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ దినాల్లో ఆ నైజాం నవాబు గారి దగ్గర ఆయన కూడా ఒక పర్సనల్ అసిస్టెంట్గా ఉండేవచ్చారు. కాబట్టి ఆయన చాలా వృద్ధాప్యంలో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి నిజంగా బైబిల్ పట్టుకు వెళ్తున్న వాళ్ళు వెనకాల నడుచుకుంటూ వచ్చాడంట. వచ్చి అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఇంకా అలా అక్కడ కూర్చున్నాడంట. ఆ కూర్చున్న తర్వాత ఆయన రక్షించబడ్డాడు. ఏలీముకు పక్కనే అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న హెబ్రోన్కి వెనక సైడ్ ఏలీము ఆ దినాలు ఉండేది. దానికి ఏలీము అని పేరు ఎందుకు పెట్టారంటే ఆ దినాల్లో ఆ కాంపౌండ్ అంతా ఈత చెట్లు ఉన్నాయంట. కనుక అందుచేత వ్యాక్సింగ్ గారు ఆ దినాల్లో ఆ ఈత చెట్లున్న ఆ ప్రాంతం అని దానికి ఏలీమని పేరు పెట్టారు. తర్వాత చూస్తూ వచ్చినట్లయితే 1959 డిసెంబర్ 25 శుక్రవారం ఆ రోజు హెబ్రోను ఏలీంలో నుంచి హెబ్రోన్లోనికి షిఫ్ట్ అవుతూ వచ్చాను. 1950 ఏలీంలో పరిచర్య పెట్టి ఇంచుమించు 9 సంవత్సరాలు ఆ అద్దె ఇంట్లో ఏలీంలోనే
ఆ యొక్క జరుగుతూ వచ్చేది. తర్వాత 59 డిసెంబర్ 25 హెబ్రోన్లోకి వచ్చారు. అక్కడి నుంచి కూడా అక్కడ ఇంక హెబ్రోన్లో నుండి హెబ్రోన్ ఇంకా భారతదేశంలోను తర్వాత ఇక ప్రపంచంలో అనేక దేశాలు హెబ్రోన్ కేంద్రం అయిపోతుంది. కనుక ఇప్పుడు కూడా చూస్తూ వచ్చినట్లయితే ఇక మొదట స్థాపించబడుతున్న జెహోషామ ఆ పేరు మరుగవుతూ వచ్చింది. తర్వాత చూస్తూ వచ్చినట్లయితే ఇంక హెబ్రోన్ హెబ్రోన్ నుంచి హెబ్రోన్ సందేశం అని హెబ్రోన్ యూత్ ఇలా రకరకాలైన హెబ్రోన్ పరిచర్యలు అనేక రీతిలుగా ప్రారంభించబడి దేవుడు ఆ చివరి దినం దైవజనుడు సెప్టెంబర్ 2017 ప్రభు మహిమలోనికి పిలువబడుతూ వచ్చాడు. సెప్టెంబర్ 22 నారాయణగూడ సమాధుల తోటలో సమాధి కార్యక్రమము జరుగుతూ వచ్చింది. ఆయన చనిపోయినప్పుడు చూస్తూ వచ్చినట్లయితే ఆకాశంలో ఒక వింతైన చిన్న సాధనం చూస్తూ వచ్చినట్లయితే మనందరి ఇంద్రధనస్సు అనేది చూస్తూ వచ్చినట్లయితే అర్ధచంద్రాకారం ఉంటుంది. కానీ దైవజనుడు వ్యాక్సింగ్ గారు చనిపోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే ఫుల్ సర్కిల్ ఆ యొక్క వచ్చింది. తర్వాత చూస్తూ వచ్చినట్టు ఒక పెద్ద పావురాల గుంపు కూడా చాలామంది చూస్తూ వచ్చారు. ఆ దినాల్లో ఆ వ్యాక్సింగ్ గారు ఆ చనిపోయిన రోజు ఉదయం 6 గంటలకు చనిపోయారు సెప్టెంబర్ 17. ఇక ఆ రోజంతా కూడా హైదరాబాద్ లోకల్ టీవీస్లు అన్నింటిలో కూడా ఈ యొక్క అరుదైన వింత ఆకాశంలో కనబడుతూ వచ్చిందని చెప్పి సైంటిస్టులు సైతము ఈ సూర్యుని చుట్టూ ఈ సర్కిల్ ఆకారాలు ఇంద్రధనుసు రావటం అనేది చాలా అరుదు, ఇది ఎప్పుడు కానీ రాదని చెప్పి ఆ దినాల శాస్త్రజ్ఞులు కూడా చెప్తూ వచ్చారు. కనుక చూస్తూ వచ్చినట్లయితే మరి దైవదాసుడు దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చిన ఆయన యొక్క జీవితంలో ఆయన అంతిమ గడియల్లో కూడా దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేసి ఆయన తన మహిమ రాజ్యంలోనికి ఆయన్ని చేర్చుకుంటూ వచ్చాడు. కనుక అందుచేత ఇక్కడ ఆ చూస్తూ వచ్చినట్లయితే దేవుడు తన దాసుని ద్వారా జరిగిస్తూ వచ్చిన పరిచర్య చూడండి. మన విజయవాడ పట్టణంలో కూడా ఆయన అనేక సమయాలు 1944 తర్వాత అనేక సమయాల్లో ఈ కృష్ణా జిల్లాలో తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా సువార్త ప్రకటించి 53 తర్వాత ఇక్కడ విజయవాడలో కర్మేల్ ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. 53 తర్వాత ఆ దినాల్లో మరి దైవజనుడు బెంజమిన్ గారు కూడా సువార్త దండయాత్ర కృష్ణా జిల్లా అంతటిలో కూడా కర్మేల్ ఒక్కటే ఉండేది. జిల్లా అంతటి నుంచి కూడా ఈ సహవాసం కావాల్సిన వాళ్ళందరూ కూడా కర్మేలకు వచ్చేవారు. కనుక ఆ తర్వాత ఈ సరౌండింగ్ స్థలాల్లో ఆ దినాల్లో దైవజనుడు ప్రభు మహిమలో ఉన్న సవాడు బెంజమిన్ గారు కూడా చాలా ప్రయాసపడి ఇంచుమించు జిల్లా అంతా సైకిల్ మీద సువార్తకి తిరుగుతూ వచ్చాడు ఆయన. ఆ దినాల్లో కీబోర్డ్లు ఇటువంటి ఏమీ లేవు. హార్మోనియం పెట్టి మెళ్ళ కట్టుకుని జోసెఫ్ గారు కూడా చిన్నప్పుడు హార్మోనియం పెట్టి కట్టేసి మెళ్ళ వేసేవారండి. కాబట్టి ఆ మెళ్ళ హార్మోనియం పెట్టేసుకుని ఏదో ఒక చోటకు నిలబడి చెప్పడం కాదు, ఇంచుమించు 5-10 కిలోమీటర్లు పెట్టి అలా మోసుకుంటూ తిరుగుతూ వచ్చారు. కానీ చూస్తూ వచ్చినట్లయితే ఆ దినాలంతగా వారు ప్రభు కొరకు క్రైమ్ చెల్లించి వారి దినాన్ని దర్శనము ఈ యొక్క జిల్లాలో అనేక స్థలాల్లో మన జిల్లాలో ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ వచ్చినట్లయితే ఆ దినాల్లో మన పితరులు వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ వచ్చి ఎంతో క్రయం చెల్లిస్తూ వచ్చారు. చూడండి, కరిమేల నుంచి జిల్లా అంతటి కూడా సువార్తకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ దినాల్లో బెంజమిన్ గారు ఉదయాన్నే కొంచెం అక్కడ ఉంటే కొద్దిగా పులిహార చేసుకుని అది కొంచెం తిని ఆ సైకిల్ మీద వెళ్తే ఎక్కడ ఆగితే అక్కడ మళ్ళీ దిగి అక్కడ మరలా ఆ సువార్త ఆ ఏరియాలో సువార్త ప్రకటించుకుని ఏదో చెరువు గట్టును దిగి అక్కడ సువార్త ప్రకటించుకుని ఆ చెరువుల్లో నీళ్ళు తాగి ఇలాగ వాళ్ళు చాలా కష్టపడి ఆ పరిచర్య జరిగిస్తూ వచ్చారు. కనుక చూస్తూ వచ్చినట్లయితే ఆ యొక్క ఈ దినాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే హాయిగా చక్కగా ఫ్యాన్ల కింద టైల్స్ కింద ఆ మంచి మంచి కొన్ని చూస్తూ వచ్చినట్టు కొన్ని స్థలాలు ఏసీ మందిరాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఆ దినాల్లో వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఆ యొక్క పరిచర్య అభివృద్ధి కొరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. ఈ దినాల్లో కూడా చూస్తూ వచ్చినట్లు ఇంకా కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తుంటున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తూ వచ్చినట్లయితే మా సహోదరుడికి ఆయన్నాడు ఆళ్ళగడ్డ సామ్యుల గారు బీహార్ ఆ ఏరియాలో కొంత పరిచర్య చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కూడా అక్కడ కొంతమంది మీరు దాడి చేస్తూ వచ్చారు అని వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని యూట్యూబ్లో పెడుతూ వచ్చి కనుక చూస్తూ వచ్చినట్లయితే ఆ సువార్త పరిచర్య ఈ దినాలు ఇంత కఠినమైన సమయంలో కూడా వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వస్తే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు కొట్టారు, బాగా దెబ్బలతో ఉన్నారు.
కానీ చూస్తూ వచ్చినట్లయితే అంటే ఈ యొక్క అపోస్తల యొక్క దర్శనాన్ని వాళ్ళు గుర్తిరిగి వాళ్ళ యొక్క జీవితంలో దాని కొరకు వాళ్ళు క్రయాన్ని చెల్లిస్తూ దాని కొరకు ఎంత ప్రయాసమైనప్పటికీ ఎంత కష్టమైనప్పుడు కూడా ఈ యొక్క స్వార్థ పరిచర్యలో వాళ్ళు ముందుకు సాగి ప్రభు కొరకు వారెంతో ధైర్యంగా జీవిస్తూ వచ్చారు.